కర్ణాటకలో బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు జలవనరుల శాఖ మంత్రి రమేష్ అర్మిహోలీ. ఇప్పుడు ఆయన రాజీనామా కూడా ప్రకటించారు. అందులో ఒక యువతితో జరిగిన రాసలీల వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ మెసేజ్లన్నీ ఇందులో లీక్ అవ్వడం, దాని నేపథ్యంలో యడ్యూరప్పని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా అందులో ఉన్నాయి, సంచలన వ్యాఖ్యలు. ఎడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆ యువతికి చేసినటువంటి మెసేజ్లు ఆయన చెప్పడం, దీని మీద వీళ్ళిద్దరి సంభాషణకు సంబంధించి ప్రధానంగా బెల్గాంలో కన్నడ మరాఠీ ప్రజలు బాగా కొట్టుకుంటున్నారు కదా అని అమ్మాయి అడిగితే, మరాఠీలు చాలా మంచోళ్ళు, బెల్గాం కన్నడిగలకు ఏం పని లేదు, అంటే మంత్రి ఇంకో గొప్ప సిద్ధరామయ్య చాలా మంచోడు, యడ్యూరప్ప భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని చెప్పడం, ఇంకోవైపున ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఆయన చేసినటువంటిది యడ్యూరప్పని తీసి పక్కన పెడతారంటూ ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేట ముందు అమ్మాయితో వ్యవహారం అయితే కవర్ చేయాలని చూశారు. డైరెక్ట్గా యడ్యూరప్పనే తిట్టిపోసినటువంటివి కూడా ఆ వీడియోలు ఆడియోలు లీక్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తన రాజీనామాని అది నాకు సంబంధం లేదు, నా మీద కావాలని కల్పించారు లాంటి కథలతో కాలక్షేపం చేస్తున్నటువంటి వేళ గతంలో యడ్యూరప్పకి ఇలాంటి పరిణామం, ఇంతకుముందు ఆయన మీద అవినీతి ఆరోపణలు, లోకాయుక్త విచారణకు తనకి తానే ఆదేశించుకుంటే చివరికి తనే అరెస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, ఆ పైన పదవి కోల్పోవడం, భారతీయ జనతా పార్టీ బహిష్కరించడం, ఆ తర్వాత తను కాస్త వేరే పార్టీ పెట్టుకుని అది ఫెయిల్ అయ్యాక మళ్ళీ బీజేపీలో జాయిన్ కావడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అవుతుంది.